కూడా వస్తాయి. గవర్నమెంట్ వెహికల్స్ వచ్చే అర్జెంట్ వర్క్స్ అన్నప్పుడు తక్కువ మెగావాట్. ప్రజలకి అందరికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నైట్ టైం ఉన్నటువంటి ఇసుక ట్రాక్టర్లో 10 PM నుంచి 6 AM వరకు ఉండాలి, ఎలా చేయాలి, లోపలికి రావాలి, పట్టణంలోకి బయట ఎక్కడ తోలుకున్నా మాకు సంబంధం లేదు. టౌన్ వరకు వచ్చేసరికి మాత్రం 10 PM టు 6 AM, అంతకుమించి టౌన్లో ఎంట్రీ అవ్వడానికి లేవు. ట్రాక్టర్స్ డ్రైవర్స్ అందరికీ కూడా పర్మిషన్, లైసెన్సులు ఉండాలి, రికార్డ్స్ ఉండాలి. పైన ట్రాక్టర్ మీద ఇసుక బయటికి రాకుండా దాని మీద పరద కప్పాలి, అవన్నీ కూడా పాటించాలి. అలాగే ఈ యొక్క లారీలు కూడా టౌన్స్లో మనకు ఎంట్రీలో లారీలు కూడా అంటే 2-టౌన్ లిమిట్స్, మనకు మార్కెట్ ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మధ్యాహ్నం 2-4 కూరగాయల మార్కెట్లు ఇవన్నీ కూడా 2-4 కూడా హెవీ లోడ్స్ లోపలికి వస్తున్నాయి, రెగ్యులర్గా ఉన్నాయి. అదే టైంను పాటించాలని మళ్ళీ ఒకసారి చెప్తాం. అలాగే వాళ్ళు కూడా రైతులు కూడా 10 to 6 AM 10 PM టు 6 AM లారీస్ అవి కూడా బాగా రష్గా ఉంటుంది టౌన్ కాబట్టి. అక్కడికి కొన్ని కొన్ని మార్కెట్లు పక్కకి వెళ్ళి ఇంకా కొన్ని మార్కెట్లు వెళ్ళాల్సింది ఉంది, హోల్సేల్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక గతంలో ఉన్నటువంటి టైమింగ్స్ని అడ్జస్ట్ చేయటం, అవన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయటం, అవన్నీ పాటించమని మనం రిక్వెస్ట్ చేయటం జరుగుతుంది. అలాగే ఈ ట్రిపుల్ రైడింగ్స్ యూత్ ఏదైతే ఉందో, ట్రిపుల్ రైడింగ్స్ అదే చిల్డ్రన్ డ్రైవింగ్ రైడింగ్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మోటార్ సైకిళ్ళు హెల్మెట్ ధరించాలని, విధిగా హెల్మెట్ ధరించాలని. అలాగే ఈ యూత్ ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క సైలెన్సర్లు సౌండ్లు, సౌండ్ పొల్యూషన్ కూడా లేకుండా డెసిబెల్స్ ఉన్నాయి అక్కడ కౌంట్ చేసి సౌండ్ పొల్యూషన్ లేకుండా అదొకటి అదొకటి కూడా ఆలోచించుకునే అవన్నీ కూడా డెసిబెల్స్ ప్రకారంగా ఆ యొక్క సౌండ్ సిస్టమ్ సౌండ్ సైలెన్సర్ సౌండ్స్ పెట్టుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రతి వాళ్ళు ఈ హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్లు ధరించుకోవడం, కారులో ప్రయాణం చేసేవాళ్ళు సీట్ బెల్ట్లు ధరించాలని, హెల్మెట్స్ కూడా అందరూ ధరించాలన్న విధిగా. వాళ్ళ మేలు గురించే మనం మాట్లాడుతున్నాం, ఏదైనా ఇబ్బంది జరిగితే అందరికీ కుటుంబానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి. అలాగే అనేక యాక్సిడెంట్లో కూడా చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి, అవన్నీ గమనించి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. వెహికల్స్ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటలలోపే ట్రాక్టర్లు కానీ హెవీ వెహికల్స్ కానీ గుడ్స్గా వెహికల్స్ కానీ ఎలో చేయడం జరుగుతుంది. మార్నింగ్ 6 తర్వాత రాత్రి 10 గంటల వరకు ఎట్టి వెహికల్స్ కూడా అనుమతించబడవు. ఇవన్నీ కూడా సార్ చెప్పినట్టుగా మీరు ప్రజలు గమనించి ఈ టైంలో ఎట్టి పరిస్థితులు కూడా రాకుండా ఉండాలి. ఏమైనా వచ్చినట్లయితే సీజ్ చేయడం జరుగుతుంది, సీజ్ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ యూత్ ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ 3 స్టూడెంట్స్ వాళ్ళ ఎవరు కూడా లైసెన్స్ లేనటువంటి కొంతమంది కుర్రాళ్ళు చూస్తున్నాం, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. అటువంటి వెహికల్స్ కూడా సీజ్ చేస్తాము. తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టి కేసు కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు చెప్పినట్టుగా మన చిల్లస్ పార్క్ ఏరియా కానీ హర్నాథపురం జంక్షన్స్ కానీ కొన్ని బాటిల్ నెక్స్ కూడా ఐడెంటిఫై చేశాం. వీటిలో తోపుడు పళ్ళు కానీ పుష్ కార్డ్స్ కానీ ఈ అమ్ముకునేటువంటి వాళ్ళంతా కూడా రోడ్డు మీద వచ్చేస్తున్నారు. రోడ్లు చాలా కంజెస్టెడ్ అయిపోతున్నాయి. అవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ వాళ్ళతోటి మేము కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ కూడా కేసులు పెట్టడం, 283 కింద అబ్స్ట్రక్షన్ కింద కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చిన వాళ్ళని అవగాహన కల్పించి ఏ విధమైనటువంటి తోపుడు పళ్ళు లేకుండా ప్రజల్లో మాకు సహకరించవలసిన కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని చోట్ల బాగా ఎక్కడ పడితే అక్కడ ఆటోలు అన్నీ కూడా ఆపుతున్నారు. మేము ఆటో వాళ్ళకి ఒక లేన్స్ పెట్టాం. అవి కాకుండా మా ఎస్పీ గారు చెప్పినట్లుగా వీళ్ళు లేన్స్ కాకుండా ముందు ఆటోను తప్పించి వాళ్ళు క్రాస్ చేసి ముందుకు పోతున్నారు. అటువంటి ఆటోలను కూడా సీజ్ చేస్తున్నాం. సీజ్ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్లో పెట్టి ఫైన్ కట్టిన తర్వాత 2 రోజుల తర్వాతనే వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆటో వాళ్ళు కానీ తర్వాత కొన్ని సీజ్డ్ వెహికల్స్ 2 వీలర్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా పడితే అట్లా ఇర్రెగ్యులర్గా చేస్తున్నారు కాబట్టి వాడిని ఫైన్ ఇంపోజ్ సార్ చెప్పినట్టుగా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది.